हाय व्यूवर्स वेलकम टू अवर चैनल मन टॉपिक वच्चेसी केसीआर प्रभुत्वं वानकालं पंडिंचिन पंटकु मद्दतु धर अयिते प्रकटिंचडं जरिगिंदी दानितो पाटुगा अदनंगा प्रति रैतुकु वारु पंडिंचिन पंटकु बोनस कूडा इव्वडं अयिते जरिगिंदी టాపిక్ లోకి వెళ్ళే ముందు మీరు గనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సన్న రకం వరి ధాన్యాన్ని ఏ గ్రేడ్ కింద పరిగణించి కొనుగోలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. ఈ విషయం గురించి ఉత్తర్వులు కూడా వెలువడడం అయితే జరిగింది. నియంత్రిత సాగు విధానంలో భాగంగా దొడ్డు రకాలకు బదులు సన్న రకాల విస్తీర్ణాన్ని పెంచాలని సీఎం కేసీఆర్ సూచించిన మేరకు రైతులు సన్న రకాల వరిని సాగు చేయడం అయితే జరిగింది. ఇక్కడ రైతన్నలందరూ గమనించాల్సిన అంశం ఏదంటే కేంద్ర ప్రభుత్వ మద్దతు ధరల విధి విధానాల ప్రకారం సన్న రకం వరి ధాన్యాన్ని బి గ్రేడ్ కిందనే పరిగణించారు. కానీ రైతులకు అపార నష్టం కలుగుతుందని కేసీఆర్ ప్రభుత్వం భావించి సన్న రకం వరి ధాన్యాన్ని ఏ గ్రేడ్ కింద కొనాలని నిర్ణయం తీసుకుంది. దీంతో అదనంగా క్వింటాల్కు 20 రూపాయలు మరియు బోనస్ కూడా ఇస్తామని ప్రకటించడం అయితే జరిగింది. జిల్లాలో 2.02 లక్షల ఎకరాల్లో వరి సాగును చేపట్టగా ఇందులో 1.30 లక్షల ఎకరాల్లో సన్న రకం ధాన్యాన్ని సాగు చేయడం అయితే జరిగింది. సన్న రకం వరి ధాన్యాన్ని ఏ గ్రేడ్ కింద ప్రకటించడమే కాకుండా ప్రతి క్వింటాల్కు 100 నుండి 150 రూపాయల అదనపుగా బోనస్గా చెల్లిస్తున్నామని కేసీఆర్ స్పష్టత ఇవ్వడంతో రైతులు ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ప్రస్తుత ఏ గ్రేడ్ ధర 1888 రూపాయలు ఉండగా బి గ్రేడ్ ధర 1868 రూపాయలుగా ఉంది. కానీ బోనస్పై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. దీనికి గల కారణం 100 రూపాయలు ఇవ్వాలా లేదా 150 రూపాయలు ఇవ్వాలా, ఒకవేళ ఇస్తే ఎలా ఇవ్వాలి, రైతులకు ఎలా దక్కాలో అనే విషయంపై చర్చ కొనసాగుతుంది. ధాన్యంలో 17% మించి తేమ లేకుండా ఉంటేనే ఏ గ్రేడ్ కింద పరిగణించి మద్దతు ధర చెల్లిస్తారని కేసీఆర్ అయితే చెప్పడం జరిగింది. అలాగే బోనస్పై త్వరలో స్పష్టతనిస్తారని చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మరియు ఆన్లైన్ సర్వీసెస్ గురించి కూడా అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.